हाय फ्रेंड्स, मीरु ना चैनल नी मोदटिसारी चूस्तुन्नट्लयिते सब्स्क्राइब चेसी दानी पक्कन उन्न बेल ऐकान नी क्लिक चेयंडी। ई रोजु मनं स्मोकी मटन करी रेडी चेसुकुंदां। मुंदुगा 1 केजी मटन तीसुकोनी शुभ्रंगा 2 टाइम्स वाश चेद्दां। इप्पुडु वाश चेसिन पीसेस लो कारम ऐड चेसुकुंदामु। 4 स्पून्स कारम, नॉन वेज करीस लो कारम वल्ले मनकी टेस्ट वस्तुंदे। अलाने तगिनंत साल्ट 1 स्पून पसुपु ऐड चेसुकोनी इवन्नी पीसेस की पट्टेलागा बागा मिक्स चेसुकोवाली। अलाने कोंचेम ऑयल कूडा वेसुकोनी मिक्स चेसुकोनी ओक हाफ एन अवर पाटु पक्कन पेट्टुकुंदाम। इप्पुडु मनं मटन करी लोकी कावाल्सिन मसालालु रेडी चेसुकुंदां। फर्स्ट ओक बाउल लो 10 लवंगालु, 10 मिरियालु, कोंचेम मेंतुलु, 4 यालुकलु, 4-5 चेक्क इवन्नी वेसुकोनी इप्पुडु वाटिनी लाइट गा वेयिंचुकोवाली। వేగాయి ఒక బౌల్ లోకి తీసుకుందాం। ఇప్పుడు 2 స్పూన్ల ధనియాలు, 1 స్పూన్ నువ్వులు, 1 స్పూన్ జీలకర్ర, కొంచెం జీడిపప్పు వేసుకుందాం। ఇప్పుడు వీటిని కూడా లైట్ గా వేయించుకోవాలి। వీటిలో 4 శనగగిత్తులు కూడా వేసుకుందాం। వేగాయి ఇప్పుడు అలానే 2 స్పూన్ల గసగసాలను కూడా వేయించుకుందాం। ఇప్పుడు మసాలాస్ రెడీ చేసుకుందాం। మసాలాలు రోట్లో దంచుకోవడం వల్ల మంచి స్మెల్ తో పాటు మనకి మటన్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది। ఈ విధంగానే మిగతా వాటిని కూడా దంచుకోవాలి। గసగసాలని దంచేటప్పుడు కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి। వాటర్ యాడ్ చేసుకోవడం వల్లే మనకి పేస్ట్ లాగా అవుతుంది। ఇప్పుడు 2 ఆనియన్స్, 2 టొమాటోస్, 4 పచ్చిమిర్చి వాటిని చిన్న చిన్న పీసెస్ గా కట్ చేసుకొని పేస్ట్ లాగా తయారు చేసుకుందాం। అలానే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా రెడీ చేసుకుందాం। ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని మట్టి కుండ పెట్టుకొని దాంట్లో ఆయిల్ వేసుకుందాం। పాతకాలంలో అన్ని మట్టి కుండల్లోనే వండేవారు, వాళ్ళు స్ట్రాంగ్ గా ఉండడానికి ఇది కూడా ఒక రీజన్। మట్టి కుండలో వండటం వల్ల వండే పదార్థంలో ఉండే పోషకాల కంటెంట్ 100% మన బాడీకి అందుతాయి। ఆయిల్ వేడెక్కింది, ఇప్పుడు కొంచెం జీలకర్ర వేసుకుందాం। అలానే ఆనియన్ టొమాటో పేస్ట్ పట్టుకున్నాం కదా, అది కూడా వేసుకొని ఏంచుకుందాం। కొంచెం వేగాక అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 స్పూన్స్ యాడ్ చేసుకోవాలి। ఇప్పుడు మనం దంచి పెట్టుకున్న గరం మసాలా ఉంది కదా, అది 1 స్పూన్ యాడ్ చేసుకోవాలి।
ఆనియన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగింది. ఇప్పుడు మటన్ పీసెస్ని యాడ్ చేసుకొని మిక్స్ చేసుకుందాం. బాగా మిక్స్ చేశాక మూత పెట్టి ముక్కల్ని 10 నిమిషాల పాటు మగ్గనివ్వాలి. మధ్య మధ్యలో కలుపుకుంటూ అడగంటకుండా చూసుకోవాలి. ఇప్పుడు 2 లోటాలు వాటర్ యాడ్ చేసుకుందాం. ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టి ఉడికించుకుందాం. పీసెస్ హాఫ్ బాయిల్ అయ్యాక మసాలాస్ యాడ్ చేసుకోవాలి. మనం రెడీ చేసి పెట్టుకున్న ధనియాల పౌడర్, గరం మసాలా, అలానే గసగసాల పేస్ట్ కూడా యాడ్ చేసుకొని మిక్స్ చేసుకుందాం. ముక్కలన్నీ బాగా ఉడికే వరకు మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకోవాలి. పీసెస్ అన్నీ ఉడికేలోపు మనం బొగ్గుతో నిప్పుల్ని రెడీ చేసుకుందాం. ఫైనల్గా ముక్కలు ఉడికాక కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఇప్పుడు మనం రెడీ చేసుకున్న నిప్పులు ఉన్నాయి కదా, వాటిని ఒక గిన్నె లాంటి ప్లేట్లో వేసుకొని మటన్ కర్రీ మధ్యలో పెట్టి 1 స్పూన్ నెయ్యి యాడ్ చేసుకోవాలి. పొగ బయటికి వెళ్ళకుండా మూత పెట్టేయాలి. ఒక 5 నిమిషాల పాటు ఈ విధంగా ఉంచితే సరిపోతుంది. స్మోకీ మటన్ కర్రీ రెడీ అయింది. బొగ్గు బ్యాడ్ స్మెల్ని తీసేసుకుంటుంది. ఈ విధంగా చేయటం వల్ల మనకి మటన్ కర్రీలో ఏమైనా బ్యాడ్ స్మెల్ ఉంటే తొలగిపోయి, అలానే నెయ్యి కూడా యాడ్ చేసాం కదా, దానివల్ల మనకి మంచి స్మెల్తో పాటు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి.